రాష్ట్రంలో గల ప్రతి పాఠశాలలో విద్యార్థులు అసౌకర్యాలకు గురి కాకుండా మౌలిక వస్తువులను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా చంద్రం డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని గాంధీ భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించిన స్కూల్స్ మరియు అంబేద్కర్ విద్యా దీవెన పథకాలను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. ప్రతి తరగతికి ఒక టీచర్ని నియమించి డిఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని కోరారు. గురుకుల బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలన్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థ పనితీరు నిరంతరం పర్యవేక్షణ నిమిత్తం జిల్లాకు ఒక స్పెషల్ టీంను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట ప్రధాన కార్యదర్శి జై భీమ్ పిల్లి శివకుమార్, దళిత సత్తా రాష్ట అధ్యక్షులు బచ్చల కామేశ్వరరావు, రిపబ్లికన్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్, పొలిమెట్ల దేవకాంతారావు, పంతగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ గాంధీ భవన్లో అప్పర్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేదలపై పిడుగు పడినట్లు ఉంది. రాష్ట్రంలో 11 అభివృద్ధి పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ముఖ్యంగా అంబేద్కర్ విద్యా దీవెన, అంబేద్కర్ స్టడీ సర్కిల్, బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము ఈ ప్రభుత్వం రద్దు చేసింది. కావాలి జగన్, రావాలి జగన్ అని దళితులందా ముక్త కంఠంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించాలని, ఓడించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను తొక్కివేయాలని ప్రయత్నంలో భాగంగానే బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము, అంబేద్కర్ విద్యా దీవెన పథకాలను తీసేయడం జరిగింది. అమ్మఒడి అందరికీ ఇస్తామంటూ కొందరికే ఇచ్చి చాలా మంది పేదలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అమ్మఒడి, బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీమ్, అంబేద్కర్ విద్యా దీవెన, అంబేద్కర్ స్టడీ సర్కిల్లను కొనసాగించకపోతే రేపు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మొట్టమొదటిగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. తర్వాత విజయవాడలో ఒక మహాధర్నాన్ని ఏర్పాటు చేశాం. ఈ రోజు కాకినాడ గాంధీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో 15 ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసినటువంటి పథకాలను మీరు ఇవ్వనట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అనుభవించిందో మీరు కూడా అదే అనుభవిస్తారని నా పేరు పిల్లా చంద్రం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జై భీమ్ జై భారత్.